ఎమోషన్స్ హ్యాపీగా కాపడం ఎలా చేయాలి అనేది కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అనేది కూడా తెలుసుకోవాలి. ఈ రోజుల్లో దాదాపు 50 నుంచి 60% వరకు అందరూ కూడా అమ్మాయిలు చదువుకోవటము, సాఫ్ట్వేర్ వైపు వెళ్ళటము, ముఖ్యంగా వాళ్ళకి నైట్ షిఫ్ట్ జాబ్స్లో ఉండటము, పెళ్ళైన తర్వాత చాలామంది పిల్లల్ని డిలే చేసుకోవడము, భర్త ఒక చోట భార్య ఒక చోట పనిచేయటము, కొద్దిమంది ఇండియాలో ఒకళ్ళు లేదు ఫారెన్ కంట్రీస్లో ఒకళ్ళు ఉండటము, ఈ విధమైన వాళ్ళు మ్యారేజ్ అయిన తొలి 4-5 ఏళ్లలో రకరకాలైన స్ట్రెస్ అన్నది కూడా లోన్ అవుతున్నారు. సాధారణంగా మ్యారేజ్ కానీ బిట్వీన్ 25 to 30 ఇయర్స్ కానీ చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా కూడా పిల్లల్ని ప్లాన్ చేసుకోవడము, దాని తర్వాత వాళ్ళ కెరీర్ని ప్లాన్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. కానీ పిల్లల్ని పోస్ట్పోన్ చేయటం ద్వారా చాలామంది అమ్మాయిలు స్ట్రెస్కి రావడము, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత జాబ్ వదిలేసుకోవడము, తిరిగి కొత్త జాబ్ వెతుక్కోవాలంటే కష్టం రావడము, ఇటువంటి అనేక రకాలైన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నది ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరైనా కూడా ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడే వాళ్ళ ప్లేస్ ఆఫ్ సెటిల్మెంట్ ఏంటి, వాళ్ళ టైప్ ఆఫ్ వర్క్ ఏంటి, వాళ్ళ నైట్ షిఫ్ట్స్ ఏంటి, ఇద్దరు ఒకే దగ్గర ఉంటారా లేదా అన్నది వాళ్ళు ఫస్ట్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అన్నది కూడా జరుగుతుందో ఖచ్చితంగా కూడా 9 నెలలు ఫ్రీక్వెంట్గా ప్లేసెస్ షిఫ్ట్ అవ్వడం కానీ, లేదు 5 నెలల దాకా ఒక దగ్గర ఉండి తర్వాత ఒక దగ్గరికి రావడం కానీ, ఓవర్సీస్ ట్రావెల్ చేయటం కానీ, దీనివల్ల ఏంటంటే గర్భస్థ శిశువు పైన ఆరోగ్యం పైన కూడా ప్రభావం పడే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా డెలివరీ అయిన వెంటనే కొన్ని రకాలైన అనివార్య కారణాల వల్ల తల్లి బిడ్డని సపరేట్ చేయటము, ఫీడింగ్ అనేది పరిపూర్ణంగా ఇవ్వలేకపోవడము, కేవలము 1-2 నెలలే చూసుకొని తర్వాత అమ్మమ్మలు నాన్నమ్మల దగ్గర ఇచ్చేయటము, దీనివల్ల పుట్టిన బిడ్డకి కూడా సైకలాజికల్ ట్రామా అన్నది కూడా జరుగుతుంది. మనము జీవితంలో ఎంత ఎదిగినా కూడా, ఎంత చదువుకున్నా కూడా, ఎంత సంపాదించినా కూడా ఒక మంచి ఫ్యామిలీ అనేది ఉండాలి, హ్యాపీ ఫ్యామిలీ అనేది ఉండాలి. కలిసి ఉంటేనే ఆ ఎమోషన్స్ ఇవి అన్నది కూడా జరుగుతుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఏది డౌట్ వచ్చినా కూడా వెంటనే గూగుల్ సెర్చ్ చేయటము, దాంట్లో ఉన్నవన్నీ తీసుకోవడము, చిన్న చిన్న కాంప్లికేషన్స్ ప్రెగ్నెన్సీలో వచ్చినా ఎక్కువగా భయపడటము, అనేక రకాలైన అనుమానాలు ఉండటము, దానిని కరెక్ట్గా డాక్టర్ దగ్గర ఎక్స్ప్రెస్ చేయలేకపోవడము, ఇటువంటి బాధలు కూడా ఎక్కువగా కూడా చూస్తున్నాం. కాబట్టి మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళ సలహా తీసుకోండి. ప్రెగ్నెన్సీ అనేది ఒక నార్మల్ ఫిజియలాజికల్ ఫినామినా, దానిని ఎంజాయ్ చేయండి. అది ఒక పెథో ఫిజియలాజికల్ కండిషన్ కాదు. వీలున్నంత వరకు మినిమం 6 మంత్స్ అయినా బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది ఇవ్వండి. పెద్దవాళ్ళ సలహా కానీ తీసుకోండి. అనవసరంగా గూగుల్ సెర్చెస్ ఇటువంటివి చేయొద్దు. సో బీ హ్యాపీ అండ్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్.